శ్రీమాత్రే నమ మంత్రసిద్ధి మంత్రబలం అన్న అంశంలో భాగంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈ ప్రత్యేకమైన నామంతో కుంకుమార్చన చేయడం వల్ల అంటే ఆడైనా సరే మగమైనా సరే అమ్మవారిని కుంకుమార్చనకి అందరూ అర్హులే దీనికి లింగభేదం లేదు కుంకుమార్చన చేసినా చేయకపోయినా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కనీసం నూటెనిమిది సార్లు అయినా ప్రతిరోజు అనుకోవడము నూటెనిమిది సార్లు కుదిరని పక్షంలో ఇరవై ఒక్కసార్లు లేకపోతే పదకొండు సార్లు చాలా చిన్న నామం అండి ఈ నామం అనుకోవడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా వస్తాయి ఎప్పుడైతే అమ్మవారి కృపా కటాక్షాలు వస్తాయో అప్పుడు వైవాహిక జీవితంలోనే కాదు నిజ జీవితంలో మన మనకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ నామం ఏంటి ఆ నామం యొక్క అర్థం ఏంటి ఆ నామాన్ని జపించడానికి ఏమన్నా విధి విధానాలు ఉన్నాయా ఏ రోజులు జపిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి అన్న అంశాల్లోకి మనం వెళ్తే ప్రతిరోజు జపిస్తే మంచిది ప్రత్యేకించి మీరు ప్రతిరోజు జపిస్తూ ఈ ఈ రోజుల్లో జపించకపోతే వృధా అవుతుంది ఏ రోజుల్లో జపించాలంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నవమి తిథుల్లో ఖచ్చితంగా ఈ నామాన్ని జపించాలి కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస మధ్యలో ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంట సో ఈ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నవమి తిథుల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కొలవాలి విడి రోజు రోజు కూడా చేసుకోవచ్చు ప్రత్యేకించి ఈ రెండు రోజులు ప్రత్యేకము అమ్మవారి పూజకి అంటే ఈ నామానికి సో నామం వచ్చేసేసి శ్రీ ప్రియాయే నమ అంటే ముకుంద ప్రియాయే నమ అంటే మనందరికీ తెలిసిందే ముకుందుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మడు శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రియ సఖి అమ్మవారు సో మనం ఈ నామంతో అమ్మవారిని కీర్తిస్తే అంటే అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదండీ సో అమ్మవారిని అయ్యవారిని అమ్మవారిని కలిపి మనం కీర్తించడం వల్ల ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు వస్తాయి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు వస్తుంది తద్వారా వైవాహిక జీవితంలో ఉన్న కలతల నుంచి బయటపడడానికి ఆస్కారం చక్కగా ఉంటుంది అయితే వైవాహిక జీవితంలో అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరికీ పర్సనల్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మూడో వ్యక్తి ద్వారా గొడవలు రావచ్చు కొన్ని కొన్నిసార్లు చెప్పుకోలేని ఇబ్బందులు కూడా ఉండచ్చు సరే ప్రా సమస్య ఏదైనా సరే ఈ చిన్న నామంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎప్పుడైనా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అయితే మనము కుంకుమార్చన చేసి ఈ నామాన్ని చదువుకొని మీకు కుదిరితే కనుక వడపప్పు అంటే పెసరపప్పు నీళ్ళలో నానపెట్టి ఒక కొంచెం పెసరపప్పు తీసుకొని నీళ్ళలో నానపెట్టి ఆ నానిన పెసరపప్పుని చక్కగా కడిగేసి అది నా అమ్మవారికి నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇది రోజు చేసినా చాలా మంచిదండి ప్రత్యేకించి కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నవమి తిథుల్లో విడవకుండా ఈ నామాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూటెనిమిది సార్లు కానీ జపించడం వల్ల సత్వరంగా మంచి ఫలితాలు చూస్తారు అయితే ఈ నామము భార్యాభర్తల భార్యాభర్తల మధ్య కలహాలను తొలగిస్తుంది పెళ్ళి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే అమ్మాయిలకి పెళ్లి కాని అమ్మాయిలకు కూడా ఈ మంత్రం చక్కగా పనిచేస్తుంది అంటే ఈ మంత్రం చదువుకోవడం వల్ల ఖచ్చితంగా మనసుకి నచ్చిన వరుడు వాళ్ళకి దొరుకుతారు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన నామం కాబట్టి మనసుకి నచ్చిన వరుడు వాళ్ళకి దొరుకుతాడు సో ఈ చిన్న నామం స్మరించుకుంటూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కృపా కటాక్షాల వల్ల మీ వైవాహిక జీవితము సజావుగా శుభకరంగా సుఖకరంగా శోభాయమానంగా వర్దిల్లాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం నమ్మో భగవతే వాసుదేవాయ